ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినందుకు వచ్చినా లేదు ఒక్క వస్తు ఒక్కటి కూడా రాలేదు ఒక్క వస్తువు రాలేదు ఏ రోడ్ కాలేదు ఏడ ఉంది ఆనే ఉంది నువ్వు బలిచి చేసావు రాజీనామా నువ్వు బలిచి చే మునుగోడు ప్రజలను పంచాయతీ పెడతా పొట్టాడ పెట్టుకునేందుకు పొట్టుకోవాల్సి వస్తారు కూడా రేపు ఎలక్షన్ కూడా పొట్టుకోవలసి వస్తారు నేను ఓటు కిందిస్తా అన్ని ఇస్తా ఇన్ని వేలు ఇస్తా అన్ని వేలు ఇస్తా అరవై వేలు ఇస్తా ఎంపీటీసీకి ఇంత ఇస్తా జడ్పీటీసీకి అంతిస్తా ఇంటున్నావా కొనుగోలు చేస్తున్నావు ఆ నువ్వు అంతకు మించింది ఏం లేదు ఎవరికేమిచ్చేది లేదు ఎవరికి ఏం చేసేది లేదు నీ వల్ల ఏ పని కూడా కాలే నువ్వు వైఎస్ రాజశేఖరుడు ఉన్నప్పుడు ఎంపీ ఉన్నావు ఏం చేసినావు ఇప్పుడు రాజశేఖర్ ఈయన ఈయన వచ్చినాక నువ్వు ఎమ్మెల్సీ అయినావు ఏం చేసినావు నిన్న మన దాకా ఎమ్మెల్యే ఉన్నావు ఏం చేసినావు చెప్పు మాకు తెలియక అడుగుతున్నావు మాకు పార్టీ పరంగా కాదు ఏ ఒక్క ఆరు మండలాలల్లో ఏ ఒక్క పనినా చేసినావా ఏ ఒక్క పేద నడుచుకున్నావా చెప్పు ఓకే ఏం చేసినావు నేను చేసినావు నేను నీ రూపాలహంకారం నీ అహంకారం తప్ప అంతకు మించింది ఏం లేదు ఈసారి మూడున్నర ఏ గెలిచినాక నువ్వు వచ్చి ఎవరిని అడిగినావు ఏ ప్ర ఏ పేద కుటుంబాన్ని కానీ ఎవరిని కానీ అరుచుకున్నావా తిరిగినవా నీ లీడర్నే నడుచుకోవాలి నువ్వు అసలు నీ లీడర్నే నడుచుకోవాలి ఇవాళ ఏమైనా పైసలు పై ఇరవై వేలు ఇస్తా అరవై వేలు ఇస్తా ఓటుకు నీ పైసలహంకారం తప్ప నువ్వు చేసే పని ఏం లేదు ఏ ప్రజలకు కూడా నువ్వు సాయం చేయలేదు బుద్ధి రావాలంటే బాగుంటుంది అంటే తోడు సాయం ఇక ఇప్పుడు ఇప్పుడు ఓడగొట్టాలి ఓడగొట్టాలి కానీ ఏం చేస్తారు పైసలు ఆశకపోతున్నారు ఇప్పుడు ఇప్పటి ప్రజలు నీకే లక్ష రూపాయలు ఇస్తా అంటే లక్ష ఇచ్చిన వద్దు నాకు ఆమె ఓటు కూడా అయ్యా లక్ష ఇచ్చిన వద్దు నేను ఆ ఓటు కూడా అయ్యా అది కూడా చెప్తున్నా నేను తీసుకోను అది కూడా చెప్తున్నా ఇంత వరదాకా మేము తీసుకోలేదు నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినాడు కానీ వాళ్ళంటే పది రూపాయలు నేను పెట్టినా కానీ ఇప్పటికి నేను వంతన తీసుకోలేదు వాస్తవం చెప్తున్నా ఇప్పుడు నాకు ఆ డబ్బులు వద్దు వా నివారం వద్దు వానివారం ఏం మంచిగా లేదు వాళ్ళ పైసల అహంకారం తప్ప అంతకు మించిన అహంకారం ఏది లేదు